ఒక 92 ఏళ్ల వ్యక్తి తన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వైద్య పరీక్షలన్నీ చేయించుకున్నాడు. డాక్టర్ ఆయన పరీక్ష చేసి, ఓయ్ ముసలాయన, మీ వయసుకి మీరు బేసిక్గా ఉన్నారు, అంతా బాగుంది అన్నాడు. కానీ ఆ ముసలాయన, డాక్టర్ మరి నా శృంగార జీవితం సంగతి ఏంటి అని అడిగాడు. అప్పుడు డాక్టర్, దాని గురించి ఆలోచించడానికా లేక కలలు కనడానికా అని అడిగాడు. మీరు ఒక విషయం గురించి ఎంత తక్కువగా ఆలోచించాలనుకుంటే అంత ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారు. బుద్ధి యొక్క లక్షణమే అది. కాబట్టి మనిషి శృంగారంలో పాల్గొనడానికి ఎన్నో కారణాలున్నాయి. కొంతమందికి అది కేవలం ఒక సుఖం, మరికొందరికి ఒక బంధాన్ని సంబంధాన్ని నిర్మించుకునే ఒక సాధనం ఇది. ఇలా లేకపోతే ఒకరికొకరు దూరం అయిపోతామేమో అని అనుకుంటారు. వాళ్ళు బాగానే ఉండొచ్చు, కానీ చాలా మంది దృష్టిలో శృంగారం లేకపోతే వాళ్ళ మధ్య సంబంధం చెడిపోతుంది అనుకుంటారు. ఇది నిజం కాదు. మీరు ఒక శరీరంతో చాలా అనుబంధం కలిగి ఉన్నా కూడా వాళ్లతో ఏ శారీరక సంబంధం లేకుండా ఉండొచ్చు, అవునా కాదా? కానీ సమాజం ఈ విషయంలో చాలా ఊహించుకుంటుంది. ముఖ్యంగా ప్రపంచంలోని ఈ భూభాగంలో ఉన్న పెద్ద ఊహ ఏంటంటే, మీకు శారీరక సంబంధం లేకపోతే మీ మధ్య ఏ అనుబంధం ఉండదు అనుకుంటారు. నిజానికి సంబంధం అనే పదం అర్థం చేసుకోవడానికి నాకు కూడా కొంత సమయం పట్టింది. ఇక్కడ ఆ మాటకి మీ అర్థం ఏంటంటే, అది శారీరక సంబంధంతో కూడుకున్నదై ఉండాలి, వేరేది ఏది సంబంధం కాదు. నాకు మీతో ఒక బలమైన సంబంధం ఉంది. మీ శరీరంతో ఏ సంబంధం లేకుండా ఉండొచ్చు, అవునా? నేను మీ శరీరం వైపు ఆకర్షితుణ్ణి కాకుండా మీతో బలమైన సంబంధం కలిగి ఉండొచ్చు. కానీ అలాంటి అవకాశాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒక సంబంధం అంటే అర్థం, మీరు ఏదో ఒక విధంగా శారీరక సంబంధం కలిగి ఉండాలి. ఆడ మగ, ఆడ ఆడ, లేదా మగ మగ, ఏదైనా సరే తప్పకుండా అది శారీరకం అయి ఉండాలి. ఎలాంటి శరీరం అన్నది ఎవరిష్టం వారిది, కానీ అన్నీ శారీరకమే. ఇలా అవడానికి కారణం, ఎక్కడో మనం శరీరంతో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా గుర్తింపు ఆపాదించుకుంటున్నాం. ఒక విధంగా ఇది శరీరంతో అతిగా గుర్తింపు కలిగి ఉన్నాం మనం. అందుకే సమాజానికి అర్థం శారీరక సంబంధాలే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఒక వ్యక్తి చాలా ఎక్కువగా శరీరంతో ముడిపడి ఉంటే సహజంగానే శృంగార ప్రేరణలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అతనికి తెలిసిన ఉచ్చస్థితి అదే. దీనికంటే ఎంతో అతీతమైన అనుభవాన్ని కలిగించడానికి కొన్ని గొప్ప మార్గాలున్నాయి. ఒకసారి మీరు ఇంతకన్నా గొప్ప రుచి చూశారంటే అప్పటికి నేను ఇది వద్దు అది వద్దు అని చెప్పనక్కర్లేదు, అది దానంతటదే పోతుంది, అంతే కదా? ఈ విధమైన సాధన చేయడానికి కొన్ని మార్గాలున్నాయి. ఆ సాధన శృంగారం కన్నా ఎంతో తీక్షణంగా ఉంటుంది, శృంగారం కన్నా ఎంతో ఎక్కువ పరవశం కలిగిస్తుంది. ఒక స్థాయిలో మీరు చూస్తే ప్రతి యోగిక సాధన ఆ పైనియల్ గ్రంథిని సక్రియం చేయడానికి పనిచేస్తూ ఉంటాయని తెలుస్తుంది. ఎందుకంటే అది శ్రవించడం కనుక మొదలు పెడితే మీలోని ప్రతి అంశం అందంగా తయారవుతుంది. అది ఒక అంతర్గత ఆనందాన్ని ఉత్పన్నం చేస్తుంది. దాని ముందు మిగిలిన సుఖాలన్నీ చిన్నపిల్లల ఆటలా అనిపిస్తాయి. అందుకే యోగులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. వాళ్ళు ఈ సుఖాలకు వ్యతిరేకం కాదు, వాళ్ళు అల్పమైన సుఖాలకు వ్యతిరేకం, అంతే. కాబట్టి శాంభవి వల్ల జరిగేదేంటంటే, అది పైనియల్ గ్రంథి స్రవించేలా ఉద్దీపనం కలిగజేస్తుంది. అది మిమ్మల్ని రోజంతా ఒక తీయని అనుభూతితో తడిపి ముద్దు చేస్తుంది. అది మిమ్మల్ని రోజంతా ఒక పరవశ స్థితిలో, తాదాత్మ్య స్థితిలో ఉంచుతుంది. ఎందుకంటే పైనియల్ గ్రంథి క్రియాశీలంగా ఉంది కాబట్టి. ఇది మీ చైతన్యానికి చాలా దగ్గరగా ఉండే శారీరక అనుభూతిలోని ఒక పార్శ్వం. ఇక మిగిలిన శరీరతత్వం అంతా మీ మనుగడ కోసమే. కానీ పైనియల్ గ్రంథి మీ భౌతికతలోని ఎటువంటి అంశం అంటే, అది మీ భౌతికత్వాన్ని దాటడానికి అతి దగ్గరైన సాధనం. Which is very, very close to transcending the physical. యోగిక పద్ధతుల్లో ఈ తీయదనాన్ని అమృతం లేదా సుధ లేదా జీవన దృప్తి అంటారు. ఒక బిందువు కనుక ఈ వ్యవస్థలోకి జాలువారితే ఉన్నట్టుండి అది చల్లగా మారి వ్యవస్థ అంతా మెరుగుపడి హాయిగా పనిచేస్తుంది. శరీర వ్యవస్థలో ఉన్న తపన పోతుంది, మనసులో ఆతృత పోతుంది. కాబట్టి అమృతం అంటే మీ సుఖాన్ని మీరు కనుగొన్నారన్నమాట.
మీలో మీరు అతీతమైన ఆనందంతో ఉంటే మీలోనే మీ అమృతం లభిస్తుంది. మీరు ఎంతో అద్భుతమైన అతీతమైన హాయి స్థితిని అనుభవిస్తారు. అప్పుడు ఇక మనుషులతో మీరుండేది వాళ్ళ నుండి సుఖాన్ని పిండుకోవడానికి కాదు, వాళ్ళతో అలా ఉండడానికే. అప్పుడే మీరు ప్రేమకు అర్హులవుతారు. అలా కానప్పుడు అదేదో ఒక వింత మాయ అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ క్షణానికి మీరు నమ్మేలా చేస్తారంతే. ఎందుకంటే వాళ్ళకి ఒక అవసరం ఉంది, మీకు కూడా ఒక అవసరం ఉంది. అవునా? అది ఎలా అంటే మీకు తెలుసు కదా, ఆ అలీబాబా 40 దొంగల కథ. కుల్జా సింసం అంటే తెరుచుకుంటుంది చూడండి. అలా ఇక్కడ నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనగానే ఎన్నెన్నో తెరుచుకుంటాయి. ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని నేను చెప్పడం లేదు, ఎందుకంటే మనుషులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, అందులో పెద్ద ఏం లేదు. కానీ అలా చేసినప్పుడు జీవితంలో తీవ్రమైన ప్రేమను చవి చూసే అవకాశాన్ని మీరు కోల్పోతారు. మీరు ఎప్పుడు ఈ వ్యక్తి నుండి ఏం పొందాలి, ఆ వ్యక్తి నుండి ఏం రాబట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే అది ఒక మోసం అవుతుంది. దాన్ని ప్రేమించడం అంటారు, కానీ అదొక మోసం. అదే మీరు చుట్టూ మనుషులతో ఉన్నా కూడా మీలో మీరు తాదాత్మ్యత పొందుతూ ఉంటే అప్పుడు దాన్ని పంచుకోవడం ఎలా అనే ఆలోచన వస్తుంది. ఒకవేళ వారు తెలుసుకోలేకపోయినా అది వారిని తాకేలా చేసే ఆలోచన పుడుతుంది. ఇప్పుడు ఇతరుల నుండి పిండుకోవాలన్న ఆలోచన పోతుంది. మీ జీవితం యొక్క ప్రాధాన్యాలే మారిపోతాయి. అవును కాదు అని అంటాను. అంటే శృంగారం కాదు దాన్ని ఆపేది, కానీ మీ శరీరంతో ఏర్పరచుకునే తీవ్రమైన గుర్తింపే దానికి అవరోధం కలిగిస్తుంది. కాబట్టి శృంగార లక్షణం కాదు ఆ అడ్డంకి పుట్టించేది, కానీ ఆ లక్షణం శరీరానికి కలిగించే బంధం ఖచ్చితంగా అవరోధంగా మారుతుంది. అసలు ఈ ప్రశ్న ఎందుకు పుడుతుందంటే మీరు అక్కడ ఇక్కడ విన్న రకరకాల కబుర్ల వల్ల మీరు మీ వీర్యాన్ని ఒక ఉన్నతమైన అవకాశాన్ని అందుకోవడానికి వాడొచ్చు అని మీరు విన్న విషయం అవును నిజమే. అదే సమయంలో దాన్ని మీరు నిగ్రహించుకోవడం వల్ల పొందడం లేదు, మీ శక్తులని లోపలికి మళ్లించడం ద్వారా పొందుతున్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంటర్నలైజింగ్ యువర్ ఎనర్జీస్ దట్ యు డు ఇట్. ఒక వ్యక్తి శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల ఉన్నట్టుండి శక్తివంతం అయ్యి ఏదో పొందుతాడనుకుంటే అది సరికాదు. మీ శక్తులన్నీ సరిగా అమరి అవి సరైన దిశలో ప్రయాణం చేస్తుంటే శృంగారంలో పాల్గొనే అవసరమే మీలో ఆవిరైపోవచ్చు, కానీ దానివల్ల మీ సామర్థ్యం ఏమీ తగ్గదు. అది మిమ్మల్ని నపుంసకుడిగా మార్చదు, కానీ మీకు దాని అవసరం పోతుంది. అది మీకు దొరకాలని నిర్బంధ భావన పోతుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ నిర్బంధ లక్షణం పోతుంది. నిజానికి ఈ ప్రపంచంలో జరిగే శృంగారం అంతా ఒక విధమైన పొంది తీరాలన్న ఒక నిర్బంధ లక్షణం కలగడం వల్ల జరుగుతుంది. అవునా? అదొక నిర్బంధ వాంఛ. మీలో చైతన్యం కలిగినప్పుడు, నిర్బంధ లక్షణం పోయినప్పుడు ఇది కూడా పోతుంది. మనుషులంతా శరీరాన్ని బట్టి దాని దృష్టిని బట్టి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆధ్యాత్మికత శృంగార భావనల మధ్య ఘర్షణ ఉన్నట్టు తోస్తుంది. అసలు ఆ రెంటికి లంకే లేదు, అసలు లేనే లేదు. ఒకటి శరీరానికి సంబంధించింది, మరొకటి పూర్తిగా వేరే పార్శ్వానికి సంబంధించింది. దీనికి గల కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు నైతికతకు సంబంధించిన పాఠాలు నిరంతరం దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే అది వాళ్ళ మెదళ్లలో పెద్ద విషయమై కూర్చుంది. వాళ్ళ దృష్టిలో అతీతమైన విషయాన్ని తెలుసుకునేందుకు ఒకే ఒక మార్గం శృంగారానికి దూరంగా ఉండడం. ఎందుకంటే మీరెక్కడో మనిషి యొక్క భౌతిక స్వభావాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది దారుణం. Which is the tragedy. మీ భౌతిక స్వభావాన్ని ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. మీరు దాన్ని పైకైనా ఎత్తేస్తారు లేదా అమాంతం కిందకైనా పడేస్తారు, రెండూ అక్కర్లేదు. మీరు ఉన్నది ఉన్నట్టుగా దాని పరిమితులు చూడండి, అవకాశాలు చూడండి. కాబట్టి శృంగారంలోని అపవిత్రత వల్ల మీ ఆధ్యాత్మికత దెబ్బతింటుంది అని మీరు అనుకుంటే
నేను మీకు చెప్పేది ఏంటంటే, అప్పుడు అసలు మీ పుట్టుకే అపవిత్రం. మరి మీరు అంత అపవిత్రత నుండి పుట్టినప్పుడు మీరు పవిత్రులు ఎలా అవుతారు? మీకు ఏ అవకాశం లేదు. మీరు గనక ఆకాశం నుండి ఊడ్పడుంటే, మిమ్మల్ని ఏ కొంగో నేల మీదకి దించి ఉంటే, అప్పుడు మీకు కాస్త ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మీ తల్లి మిమ్మల్ని సహజంగా కంటే మాత్రం మీకు ఏ అవకాశం లేనట్టే కదా. ఒక 6 ఏళ్ల పిల్ల ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, ఇలా తన తల్లిని అడిగింది, అమ్మా నేను ఎలా పుట్టాను అని. అమ్మకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆవిడ, ఒక కొంగ నేను కిందకి పడేసింది అని చెప్పింది. ఆ పిల్ల సరే అని రాసుకుంది. తర్వాత, అమ్మా నువ్వెలా పుట్టావు అని అడిగింది. నన్ను కూడా కొంగే కింద పడేసింది అంది అమ్మ. వెంటనే బామ్మ ఎలా పుట్టింది అని అడిగింది ఆ పిల్ల. ఆవిడను కూడా అంతే, కొంగ పడేసింది అంది అమ్మ. అప్పుడు ఆ పిల్ల కాస్త సీరియస్గా ఆలోచిస్తూ తన హోంవర్క్ పుస్తకంలో ఏదో రాసుకోవడం మొదలెట్టింది. అప్పుడు అమ్మకి కొంచెం ఇబ్బందిగా అనిపించి, పనంతా పూర్తి చేసుకుని ఆ పిల్ల హోంవర్క్ చేసి వదిలేసిన పుస్తకం తీసి చదివింది. అది వంశవృక్షానికి సంబంధించిన వ్యాసం. అక్కడ ఆ పిల్ల రాసింది ఏంటంటే, మా కుటుంబంలో గత 3 తరాలుగా ఎవరూ సహజంగా పుట్టలేదు అని. కాబట్టి అర్థం లేని ఆలోచనల వల్ల మనం ఒక విషయాన్ని చాలా పెద్దదైనా చేసేస్తాం, లేదా అతి అల్పంగా తీసిపారేస్తాం. ఇది మీ జీవితంలో ఒక భాగం. దాన్ని మరీ పెద్దదిగా చేస్తే మీ బుర్ర వక్రంగా మారిపోతుంది. మీరు దాన్ని వదిలేద్దాం అనుకుంటే అది మీ బుద్ధిని ఇంకా ఎక్కువ వక్ర మార్గం పట్టిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఒక విధమైన శక్తి. మీరు నా వైపు చూస్తున్నారు, అది ఇంకో రకమైన శక్తి. మీరు నన్ను వినడం, ఇలా అంతా ఒకే జీవశక్తి యొక్క వేర్వేరు వ్యక్తీకరణలు, అవునా? ఇప్పుడు శృంగారం కూడా అదే శక్తికి మరో రకమైన వ్యక్తీకరణ అంతే. ఇప్పుడు ఇది ఎవరికి వారే తమ ఏ రకమైన శక్తిని ఎటువైపు పంపాలో నిర్ణయించుకోవాలి. ఇన్ విచ్ డైరెక్షన్ హి వాంట్స్ టు సెండ్ ఇట్. ఎందుకంటే మీది ఒక పరిమితమైన శక్తి, అవునా కదా? ఇది ఎలా చెప్పచ్చంటే, మీ ఇన్కమ్, మీకు నెలకి సుమారు $5,000 జీతం అనుకోండి. ఇంటికి ఎంత, భోజనానికి ఎంత, స్కూల్కి ఎంత, సరదాలకు ఎంత, సెలవులకి ఎంత అని మీరు భాగాలు వేసుకుంటారు, అవునా? రేపొద్దున్న జీతం రాగానే సాయంత్రం వెళ్ళి దాన్ని ఖర్చు పెట్టేశారనుకోండి, మిగిలిన నెల అంతా సమస్యే, అవునా కదా? సరే, మీకు క్రెడిట్ కార్డు ఉందనుకోండి, మీ జీవితంలో ఏదైనా మీరు సరిగ్గా కనుక నిర్వహిస్తే మీ జీవితంలో అన్నీ అమర్చబడి ఉంటాయి. అన్నీ మీ అవగాహనను బట్టి, మీ అవసరం బట్టి, మీ సామర్థ్యం కొద్దీ ఉంటాయి, అవునా కదా? అవునా? మీ డబ్బు, సమయం, శక్తి అన్నీ అమరు ఉన్నాయా లేదా? అన్నీ మీకు నచ్చిన అమరికలేగా. ఇది కూడా అంతే. ఎంత కావాలి ముందు, అసలు మీకు అది అవసరమా, లేదా మీరు ఆ పని సమాజ ప్రోద్బలం వల్ల చేస్తున్నారా? మీకు అవసరం ఉన్నప్పుడు నేను దాన్ని ఆపమంటే మీలో విపరీత ధోరణి వస్తుంది. అప్పుడు మీ బుర్ర నిండా అదే ఉంటుంది. మీకెవరైనా ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని అంటూ ఉంటే మీలో మరో రకమైన విపరీత ధోరణి పుడుతుంది. రెండూ అవసరం లేదు. మీరు ఒక స్త్రీ వెంటో పురుషుడి వెంటో పడడం లేదు, మీరు ఒక రకమైన ఆహ్లాదం వెనక పడుతున్నారు. ఒకసారి మీరు ఒక రకమైన ఆహ్లాదం అనుభవిస్తే దాని గురించి లోతుగా తెలుసుకోవాలని లేదా? ఎందుకంటే మీకు కలిగిన ఆహ్లాదం ఎటువంటిదైనా ఆ ఎదుటి వ్యక్తి సాంగత్యం వల్ల కలిగి ఉండొచ్చు, కానీ అది మీ లోపలే కలిగింది, అవునా? సరే, ఇక మీ లోపల కలిగిన ఆనందానికి ఆ ఎదుటి వ్యక్తి తాళంచెవి అయి ఉన్నప్పుడు ఆ తాళంచెవి ఏదో మీ చేతిలోనే ఉంటే బాగుంటుంది కదా, అవునా? మీరు ఇలా కూర్చోగానే మీరు పూర్తిగా తన్మయం చెందుతారు, మీకు ఎవరూ అక్కర్లేదు.
చూడండి, ఏదైనా మీ జీవితంలో ఏదైనా, అది సుఖానికైనా సంపదకైనా ప్రేమకైనా దేనికైనా సరే, ఏదైనా సరే, మీరు దానికోసం మరొకరిపై ఆధారపడ్డ మరుక్షణం, ఈ భూమి మీద ఎవరూ 100% నమ్మదగిన వారు కాదు. అవునా? నేను ఈ ఫిర్యాదులు అన్ని చోట్ల వింటూనే ఉంటాను. కొందరు సాధారణంగా స్త్రీలు ఫిర్యాదు చేస్తూ ఉంటారు వాళ్ళ భర్తలు చాలా ఎక్కువ శృంగార భావనలతో ఉంటారని, మరికొందరు అసలు నన్ను వేలేసి ముట్టుకోడు అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఏది చేసినా ఒక సమస్య, ఎందుకంటే మీకు కావలసినట్టుగా ఎప్పుడూ ఉండరు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ప్రమేయం ఉన్నంత వరకు ఏది పూర్తిగా మీకు నచ్చినట్టు జరగదు. అవునా కాదా చెప్పండి? ఇది ఎప్పటికీ జరగదు కూడా. మీరు దేవుణ్ణి పెళ్లి చేసుకున్నా సరే అంతా మీకు నచ్చినట్టుగా ఉండదు, గాక ఉండదు. మీ ఉనికి, మీ ఆనందం, సుఖం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉన్నంత వరకు మీకు ఎప్పుడు ఏదో ఫిర్యాదు ఉంటూనే ఉంటుంది, ఎదుటి వ్యక్తి ఎంత అద్భుతమైన వ్యక్తి అయినా సరే. కాబట్టి ఈ సందర్భంలో మనుషులు బ్రహ్మచర్యం గురించి మాట్లాడు ఉంటారు. They said, take some time off. Ante marokar nundi sukhani raabattukodaniki meeru enno rakala garudilu cheyali. Edi urike jaragadu. Danne courting antaru. Okkasari meeru court ku velthe teerpu edo oka roju vachi teerthundi. Adi chaala samayam, శక్తి, ప్రయత్నంతో కూడుకుని ఉంటుంది. అందులో ఎన్నో రకాల ఇతర భయాలు, ద్వేషం, కోపం, తాపం అన్నీ కూడా కలిసి ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు వీటికి దూరంగా ఉండి మన లోపల నుంచి దీన్ని పుట్టించగలవేమో చూడమన్నారు. అప్పుడు మీరు మనుషులతో ఉండడం అనేది మీ అవసరం కంటే మీ ప్రేమను పంచడానికి అయి ఉంటుంది. మనుషులతో ఉండడానికి ఇది కొంచెం మెరుగైన మార్గం కదా. ఎదుటి మనిషిని గౌరవించడానికి ఇది మెరుగైన మార్గం కూడా. అవునా కదా? దీనిపై మరి కాస్త ఎక్కువ శ్రద్ధను చూపించండి. వారిపైనో వీరిపైనో మరొకరిపైనో శ్రద్ధ చూపించడం కన్నా దీనిపై మరి కాస్త శ్రద్ధ పెట్టండి. ఇది ఇతరులు మీకు కలిగించే సుఖం కన్నా ఎంతో ఎక్కువ సుఖాన్ని మీకు కలిగిస్తుంది.